ఆ ఎన్నికల కమిషన్ చేత ఉత్తర్వులు కూడా ఇప్పిస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. మళ్ళీ ఆ అవ్వాతాతలు చంద్రబాబు నాయుడుని తిట్టకుండా తిడతా పోతా ఉంటే మళ్ళీ ఆ నెపాన్ని కూడా మళ్ళీ మీ బిడ్డ మీందరే వేస్తాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు. నేను అడుగుతా ఉన్నా, ఒకసారి గమనించమని అడుగుతా ఉన్నా, ఈ చంద్రబాబు అయితేనేమి, ఈనాడైతేనేమి, ఈ ఆంధ్రజ్యోతి అయితేనేమి, ఈ టీవీ ఫైవ్ అయితేనేమి, ఈ దత్తపుత్రుడైతేనేమి, వీళ్ళందరూ కలిసి ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి వీళ్ళంతా కూడా ఎన్నెన్ని అగసాట్లు పడతా ఉన్నారో ఒక్కసారి గమనించమని కోరుతా ఉన్నా. చివరికి ఏ స్థాయిలోకి వెళ్ళిపోయారంటే వీళ్ళు చేస్తూ ఉన్న కుట్రలు చివరికి మనం బటన్లు నొక్కి ఆన్గోయింగ్ స్కీమ్స్ను మనం చివరకు ఒక చెల్లెమ్మల కోసం మనం బటన్లు ఏదైతే నొక్కామో అవన్నీ కూడా ఏదైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్గోయింగ్ స్కీమ్స్ అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్కు మీద వీళ్ళు ఒత్తిడి తీసుకొని వచ్చి ఆన్గోయింగ్ స్కీమ్స్ ద్వారా ఆ అక్క చెల్లెమ్మల ఖాతాలకు పోవాల్సిన డబ్బులు కూడా దిక్కుమాలిన చంద్రబాబు నాయుడు ఆపుతున్నాడు అని అంటే ఇంతకన్నా దుర్మార్గం ఎక్కడైనా ఉంటుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. నిజంగా ఎన్నికలన్నీ కూడా బాగా జరుగుతాయి అన్న నమ్మకం రోజు రోజుకు కూడా సన్నగిల్లుతూ ఉంది. కారణం ఏమిటి అనంటే ఆన్గోయింగ్ పథకాలకు సంబంధించిన, ఆన్గోయింగ్ స్కీమ్స్కి సంబంధించిన బటన్లు నొక్కిన సందర్భాలలో కూడా డబ్బులు కావాలని అక్క చెల్లెమ్మలకు పోకుండా ఆపుతూ ఉన్నారు. ఇష్టానుసారంగా అధికారులందరినీ కూడా మార్చేస్తూ ఉన్నారు. రావాల్సిన మంచి ఏది కూడా ప్రజలకు జరగకుండా చేస్తూ ఉన్నారు. ఇన్ని కుట్రలు వండుతూ ఉన్నారు కేవలం ఎందుకో, కేవలం మంచి బీదలకు పేదలకు మంచి చేసే మీ జగన్ ఒక్కడు ఉండకుండా చేసేందుకు ఇన్ని కుట్రలు చేస్తూ ఉన్నారు. గమనించమని అడుగుతా ఉన్నా, మీ బిడ్డ దేవుడు దయతో చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా మీ అందరి చల్లని ఆశీస్సులతో ఈ 59 నెలల కాలంలోనే గత చరిత్రలో ఎప్పుడూ కూడా చూడని విధంగా మీ బిడ్డ ఇచ్చిన పరిపాలన,